హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ న్యూడిల్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇవి క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్ చూసారా, ఇది ఈ రెండే 3/4 కేజీ పడింది. ఒక రెడ్ క్యాప్సికమ్ ఉంటే తీసుకున్నాను, రెడ్ కలర్ఫుల్గా ఉంటుంది అని అంతే. కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ ఇన్ని తీసుకొని ఉన్నా. ఉల్లిపాయలు పెద్ద సైజు 2, క్యారెట్ కానీ పెద్ద సైజు 2. అల్లం వెల్లుల్లిపాయ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి, మిగతావన్నీ పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా అన్నీ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయ జస్ట్ మధ్యలో అలా కట్ చేసుకుంటే చాలు. క్యాబేజ్ కానీ ఇవి ఎక్కువగా అనిపిస్తుంది మనము, ఇది ఉడికేలాకే కొంచెం సైజ్ తగ్గిపోద్ది కదా. అండ్ ఉల్లిపాయలు కానీ ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. నేను ఈ బ్రాండ్ వాడుతున్నాను న్యూడిల్స్, 2 ప్యాకెట్ వాడుతున్నాను, ఎందుకంటే ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి కదా. ఇప్పుడు నీళ్లు మరుగుతూ ఉంది చూసారా, దీంట్లో సాల్ట్ మరి ఒక 2 స్పూన్ల దాకా నూనె వేసున్నా. ఇది మరుగుతున్నప్పుడు ఇది 2 ప్యాకెట్లు న్యూడిల్స్ వేసుకోవాలి. ఇది మునిగేదాకా ఉండాలన్నమాట నీళ్ళు మెజర్మెంట్కి. న్యూడిల్స్ మంచిగా ఉడికింది, ఎక్కువ మెత్తగా ఉడికే అవసరం లేదు. ఇలా గట్టిగా ఇలా అంటే ఇలా కట్ అయిపోతే చాలు, ఎందుకంటే వెజిటేబుల్స్తోనూ కొంచెం ఒక 10 మినిట్స్ దాకా ఉడకదు కాబట్టి, ఫ్రై అవ్వదు కాబట్టి చాలు. ఇప్పుడు వడకట్టుకునేసి చల్లనీళ్ళతో చల్లార్చి నూనె వేసుకునేసి మంచిగా సైడ్లో పెట్టుకుందాము. ఇది ఒక 1/2 కప్పు నూనె వేసుకొని ఉన్న. అల్లం వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వాలి. మెయిన్ ఫ్లేవర్ దీనివల్లే వస్తుంది అన్నమాట న్యూడిల్స్కి, సాసు ప్లస్ అల్లం వెల్లుల్లిపాయ. ఇప్పుడు బీన్స్, క్యారెట్ వేసుకుంటున్నా. ఏమంటే ఇది కొంచెం టైం పట్టద్ది అందుకు బీన్స్ క్యారెట్ ఉడకటానికి. మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ అంతే, మీడియం టు హై ఫ్లేమ్లో పెడుతున్నాను. జస్ట్ 2 మినిట్స్ చాలు, ఎక్కువ ఉడకటం అవసరంలా. ఇంకా ఉల్లిపాయలు కానీ వేసేసుకున్నాను. ఉల్లిపాయ వేసుకున్న ఒక 1 మినిట్కి ఇంకా క్యాబేజ్ వేసేసుకుందాము. మొత్తం వేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకుందాము. ఈ టైంలో సాల్ట్ కానీ వేసుకుందాము. సాల్ట్ చూసుకొని వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ న్యూడిల్స్లో వేసుకొని ఉన్నాము, తర్వాత సాస్లోనూ ఉంటుంది. సో చూసుకొని వేసుకుందాము. మళ్ళీ కొంతమంది నూడిల్స్ తినేటప్పుడును సాస్తో పాటు తింటారు కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు సగం దాకా ఉడికింది. ఇప్పుడు క్యాప్సికమ్ అని వేసుకొని హై ఫ్లేమ్లో మూత తీసేసి ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోద్ది, మనకి ఫుల్ కుక్ అయ్యేది అవసరం లేదు. జస్ట్ 1 మినిట్ అలా మూత పెడుతున్నా నేను. ఇప్పుడు పెప్పర్, ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నా. పచ్చిమిరపకాయలోనూ కారం ఉంటుంది, చిల్లీ సాస్ కానీ వేసుకోవచ్చు మీరు. ఇది వినిగర్ ఒక 3 స్పూన్స్ వేసుకున్న, సాస్ కానీ ఒక 4 స్పూన్స్ దాకా వేసుకొని ఉన్న. సోయా సాస్, డార్క్ సోయా సాస్ కానీ ఒక 3 స్పూన్స్ వేసుకొని ఉన్న. ఇవన్నీ మంచిగా ఇలా కలుపుకుందాము. నాకు పెప్పర్ ఇంకొంచెం వేయాలనిపించి ఇంకొక 2-3 స్పూన్స్ వేసుకొని ఉన్న, ఎందుకంటే చిల్లీ సాస్ స్కిప్ చేశాను కాబట్టి పెప్పర్తో అలా బ్యాలెన్స్ చేస్తున్నాను స్పైస్ని. మీరు చిల్లీ సాస్ ఉంటే చిల్లీ సాస్ వేసుకోవచ్చు. అండ్ కొంచెం కొంచెం న్యూడిల్స్ వేసుకుంటూ ఇది కలుపుకోవాలన్నమాట. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుతున్నా. కొత్తిమీర యాక్చువల్లీ న్యూడిల్స్లో వేయరు, బట్ మా ఇంట్లో ఇష్టపడతారు కొత్తిమీర వేస్తే, అందువల్ల కొత్తిమీర వేసి ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మంచిగా ఇలా కలుపుకునేసి బాగా, ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగంటది నూనె కానీ. నేను 1/2 కప్ యాక్చువల్లీ తక్కువే, మా ఇంట్లో నూనె కానీ తక్కువ తింటారు కాబట్టి నేను తక్కువ నూనె వేసి ఇలా ఫ్రై చేసుకున్నాను అన్నమాట. ఇలా మంచిగా మిక్స్ అయ్యాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఒక 2 మినిట్స్ చాలు. అండ్ సూపర్గా న్యూడిల్స్ రెడీ అయిపోయింది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇది ఆల్మోస్ట్ 10 మెంబర్స్కి చేస్తున్నాను నేను ఇది న్యూడిల్స్. సో మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.